డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ గురుజీ ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఈ రోజు ఎపిసోడ్ లో మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు ఎపిసోడ్ లో మనల్ని క్వశ్చన్ అడిగిన వ్యక్తి శ్వేత గారు తను రాజమండ్రి నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట వంశీ గారు నేను మీ ఎపిసోడ్ చూస్తూ ఉంటాను ముఖ్యంగా మన లైఫ్లోకి మనీ రావాలన్నా మంచి హెల్త్ ఉండాలన్నా మన రిలేషన్షిప్స్ బాగుండాలని మీరు ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది అయితే నా లైఫ్లో రిలేషన్షిప్స్ అనేవి అంత గొప్పగా లేవు ముఖ్యంగా మా ఇంట్లో ఉన్న విలువలు పట్ల చూసుకున్నప్పుడు నాకున్న రిలేషన్షిప్స్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉన్నాయి వీటిని నేను ఫేస్ చేయలేని విధంగా ఉన్నాయి ఓకే దీని కారణంగా నేను సొంతంగా జాబ్ చేద్దామన్నా చేయలేకపోతున్నాను అయితే దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందా అడిగారు శ్వేత గారు హాయ్ ఎలా ఉన్నారు సో రిలేషన్షిప్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫినోమినల్ టాపిక్ అని చెప్పవచ్చు ఎందుకు అంటే చాలామంది జీవితాలలో డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి ఫ్యామిలీలో అన్నీ ఉన్న కుటుంబ సభ్యులతో మంచి సంబంధం బాంధవ్యాలు ఏమి సుఖం ఉన్న కాస్త టైమే గడిపేది ఫ్యామిలీతో కదా కుటుంబానితో కదా ఆ కుటుంబానితో స్పెండ్ చేసిన కొంచెం టైం కూడా హార్ట్ఫుల్గా కాన్వర్జేషన్స్ చేసుకోకపోతే మనకున్న మంచి చెడులు డిస్కస్ చేసుకోవడానికి ఒక నలుగురు మనుషులు లేకపోతే ఇంత బ్రతుకు బ్రతికి ఇంకెందుకు మేబీ ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఇదే ప్రాబ్లం అయి ఉండొచ్చు లైక్ సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాడి మోయడానికి కూడా నలుగురు ఉండాలి కదా సో అసలు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం రావడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ కీల్స్ హ్యాపీనెస్ అంటారు నాకు మాత్రమే వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి నాకు మాత్రమే వీళ్ళు స్పందించాలి నేను చెప్పినది మాత్రమే వీళ్ళు వినాలి ఇంకెవరికి వీళ్ళు ఫోకస్ ఇవ్వకూడదు ఇంకెవరికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు నాకు మాత్రమే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి పిచ్చితనం అని కూడా చెప్పవచ్చు అతి ప్రేమ కూడా మంచిది కాదు ఎప్పుడైతే నాకు మాత్రమే నాకు మాత్రమే నాకు మాత్రమే ఫర్ నాకు మాత్రమే అని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్ ఏమి పెరుగుతాయి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఎప్పుడైతే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్ అవతల వ్యక్తి నుంచి రాకపోతే సాడ్ అక్కడ రిలేషన్షిప్స్ కి ఫస్ట్ బెంచ్ మార్క్ బ్రేక్ అవుతా ఉంది సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గాస్ మేబీ మీరు ఒక పర్సన్ ఇష్టపడుతూ ఉన్నారు స్ప్రెడ్ లవ్ స్ప్రెడ్ స్మైల్ స్ప్రెడ్ గుడ్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ లవ్ బ్యాక్ మీకు రాసి పెట్టి ఉంటే మీకు కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి మీతో ఉండాలనుసిన బ్లెస్సింగ్ వాళ్ళకు ఉంటే వాళ్ళే మీతో ఉంటారు దట్స్ మై పాయింట్ చాలా మంది యంగ్స్టర్స్ ఎక్కువ సఫర్ అయింది దీనికి దే లవ్ పీపుల్ లవ్ ని చూపించే కన్నా ఎక్స్పెక్ట్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు సో లవ్ పీపుల్ స్ప్రెడ్ లవ్ స్ప్రెడ్ స్మైల్స్ గివ్ యు బెస్ట్ టు ద మీరు ఎవరినైతే ఇష్టపడతా ఉన్నారో గివ్ యూ బెస్ట్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ బ్యాక్ రైట్ పర్సన్ అయితే యూనివర్స్ చూసుకుంటుంది రైట్ టైంలో రైట్ పర్సన్ మన ఇంట్లోకి తీసుకొస్తా ఉంది సో ఫస్ట్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రిలేషన్షిప్స్ హెల్దీగా వెళ్ళాలి అంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే మనీ కూడా చాలా ఇంపార్టెంట్ వై బికాస్ ధనం మూలం ఇదం జగత్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు హస్బెండ్కి వైఫ్కి ముందు స్టార్ట్ అయ్యింది ఆ పచ్చటి రంగు ఆ కలర్ ఆ కరెన్సీ నోటు దగ్గర గొడవలు పక్కింటి వాళ్ళ ఆయన ఈ కొత్త సంవత్సరానికి డైమండ్ రింగ్ ఇచ్చాడు అసలు నువ్వేమి తెచ్చావని స్టార్ట్ అవుతుంది పక్కింటి ఆమె ఈవినింగ్ కాఫీ తాగుతూ చూపించింది శారీ టెన్ థౌజండ్ అయ్యిందంటే నువ్వేమి నాకు కొన్నావు అని చెప్పి విచ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఏం చేస్తా ఉన్నారంటే దే ఆర్ కంపేరింగ్ పక్కుంట వాళ్ళ హస్బెండ్ని వీళ్ళ హస్బెండ్తో కంపేర్ చేస్తా ఉన్నారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రాంగ్ కదా తప్పు కదా ఎలా అలా హస్బెండ్ అలా కంపేర్ చేయొచ్చా చేయకూడదు డోంట్ కంపేర్ అదే మనీ ఉంది అనుకోండి ఏం చేస్తారు వీళ్ళు ఆటోమేటిక్గా ఏం కొనేసి వాళ్ళు ఇచ్చారనుకోండి రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదు అసలు ఆ పచ్చటి నోటే రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తూ ఉంది సో ఫస్ట్ మ్యానిఫెస్ట్ మనీ మనీని ముందు మ్యానిఫెస్టేషన్ చేయండి చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం మనం కర్మయోగులం కర్మ అంటే పని పని ద్వారానే దేన్నే అట్రాక్ట్ చేయాలి సో మనీ అనుకున్న మనీ మనం సంపాదించకపోయినా రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం టూ మచ్ ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ హ్యాపీనెస్ హ్యాపీగా ఉండడం సో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు మనీ ఛాలెంజ్ ఉండకూడదు థర్డ్ థింగ్ రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు గివ్ అ బెస్ట్ అనమాట చాలామంది ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎలా అయిపోయాయి అంటే మెటీరియలిస్టిక్ అయిపోయి సూపర్ న్యాచురల్గా రిలేషన్స్ ఈ రోజుల్లో లేవు పీపుల్ ఆర్ లుకింగ్ సంథింగ్ మీ దగ్గరుండి వాళ్ళకి ఏదైనా బెనిఫిషియల్ ఉంటేనే మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉంటున్నారు దే ఆర్ లుకింగ్ సంథింగ్ బట్ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా చూడాలి కావాలి అంటే యూనివర్స్ కడగండి అంతే బట్ ప్రేమించే ముందు ఆ లవ్ని మీరు ఇచ్చే ముందు ఆ రెస్పెక్ట్ని మీరు ఇచ్చే ముందు ఇచ్చింది ఏదైనా హార్ట్ఫుల్గా ఇవ్వండి ఇఫ్ యూ గివ్ బెస్ట్ యు రిసీవ్ బెస్ట్ బై ద యూనివర్స్ గ్రేస్ ఎప్పుడైతే ది బెస్ట్ ఇస్తామో డివైన్ పవర్ కావచ్చు గాడ్ కావచ్చు యూనివర్స్ కావచ్చు ది బెస్ట్ మనకి ఇస్తుంది సో వీ షుడ్ గివ్ ది బెస్ట్ బెస్ట్ దెన్ వీ కెన్ రిసీవ్ ది బెస్ట్ బెస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ సో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అండ్ మనీ ఇష్యూస్ ఉండకూడదు థర్డ్ వన్ ఇచ్చేది ఏదైనా సరే హార్ట్ఫుల్గా ఇవ్వాలి వీటిని మనం షార్ట్అవుట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి అండ్ ముఖ్యంగా మీ అందరికీ చెప్తా ఉన్నా రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండాలంటే దెర్ ఇస్ అన్ ఎన్ఫర్మేషన్ నేను నా కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నన్ను చాలా చక్కగా నా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు ఈ యొక్క ఎఫర్మేషన్ ఎలా చెప్పాలి एनर्जेटिक प्रॉपर थॉट तो ప్రాపర్ ఫీలింగ్తో తో ప్రాపర్ వైబ్రేషన్స్ తో ప్రాపర్ ఫ్రీక్వెన్సీస్తో యూనివర్స్ లోకి రిలీజ్ చేయాలి ఎందుకు యూనివర్స్ దేనికి స్పందిస్తుంది విరాట్ కి వంశీకి స్పంది విరాట్ వంశీ రిలీజ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది విరాట్ విరాట్ అండ్ వంశీ రిలీజ్ చేస్తున్న ఎనర్జీకి స్పందిస్తుంది విరాట్ అండ్ వంశీ రిలీజ్ చేస్తున్న థాట్ ప్రాసెస్ కి స్పందిస్తుంది సో ఎలా చెప్పాలి నేను నా కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఎల్ల నా కుటుంబ సభ్యులందరూ నాకు సహకరిస్తున్నందుకు నా కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు ఎప్పుడైతే గ్రాటిచ్యూ గ్రాటిట్యూడ్ ఇస్ ద హార్ట్ అని చెప్పుకున్నాం ని డైలీ ప్రాక్టీస్ చేస్తే న్యూరాన్స్ కూడా చేంజ్ అయిపోతాయి అని న్యూరో సైంటిస్ట్ చెప్తా ఉన్నారు సో విత్ గ్రాటిట్యూడ్ ఐ ఎఫర్మేషన్ మనం రిలీజ్ చేస్తే చిన్న 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 చేంజెస్ ని మనం లైవ్ లో చూడొచ్చు వండర్ఫుల్ యా అండ్ మరొకసారి ఈ అప్ కమింగ్ వర్క్ షాప్ ఏదైతే ఉందో దాని గురించి ఒక మాట ఒక మాట కాదు ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ తో మీ అందరికీ కలిపి చెప్తా ఉన్నా లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ నాస్ ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఒక రాకెట్ లాగా మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకొని నన్ను ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడండి డిజైన్ చేయడం జరిగింది ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ రీసెంట్గా ఏప్రిల్ ఫోర్టీన్త్ నుండి ఒక వన్ వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఫెంటాబ్యులస్ రిజల్ట్ వచ్చింది అక్రాస్ ఏపీ తెలంగాణ కాకుండా యుఎస్ఏ లండన్ దుబాయ్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళకి మనకి టైమింగ్స్ వేరైనా సరే సెవెన్ డేస్ అటెండ్ ఉన్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజే పెట్టున్నారు సంబడి బాటే కార్ మీరు గ్రూప్లో ఉన్నారు థ్యాంక్ యూ సో అండ్ సో సో అని చెప్పి ఒక మెసేజ్ పెట్టున్నారు పీపుల్ ఆర్ మేనిఫెస్టింగ్ లైక్ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ సో ఎనంత విశ్వానికి సంబంధించిన ఇప్పటి వరకు తెలుగులో ఎవరు రివ్యూల్ చేయని టాప్ టెక్నిక్స్ అనుకోవచ్చు సీక్రెట్స్ అనుకోవచ్చు స్పిరిచువల్ రెమెడీస్ అనుకోవచ్చు యాన్షియంట్ టెక్నిక్స్ అనుకోవచ్చు వాట్ ఎవర్ యూ వాంట్ దేనికైతే మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు దేనికైతే మీరు బాధపడుతూ ఉన్నారు ఏదైతే మీ జీవితంలో వెళుతు ఉందో వాటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషనే లాంచ్ యూర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ మీకు నిజంగా గ్రో అవ్వాలి అనుకుంటే నిజంగా ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళాలి అనుకుంటే లక్షల రూపాయలు సంపాదించాలనే ఆలోచన మీకుంటే ఫ్యామిలీతో ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైతే జిల్లాలో ఉన్నారో అదే జిల్లాలో మీ పేరు ఒక పాజిటివ్గా మారు మ్రోగిపోవాలని అనుకుంటే మీ కొరకే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఈ అనంత విశ్వశక్తి సహాయంతో రాకెట్ల దూసుకుపోవడానికి రెడీ అవ్వండి గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ పీస్ అండ్ అబుడెన్స్ దిస్ ఈస్ శ్రీ వైబ్రెంట్ వంశీ జై హింద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి